हेलो फ्रेंड्स अंदर की नमस्कार ఎలా ఉన్నారు ఈ రోజుటి ఈ వీడియోలో ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల ద్వారా వస్తున్న ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం లాక్డౌన్ పొడిగించడంతో ఎయిర్టెల్ ఐడియా కంపెనీలు కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించాయి ఇక 5 రోజుల్లో రేషన్ కార్డ్ కావాలి అనుకునే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వస్తుంది ఈ కరోనా టెస్ట్ చేయించుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక 10th విద్యార్థులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది జగన్ సర్కార్ సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగర్తగా చివరి వరకు చూడండి మీకు చాలా చాలా ఉపయోగపడే న్యూస్ తీసుకొచ్చాను సో అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీకు వచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు ఇక టాపిక్ లోకి వచ్చినట్లయితే మొదటి న్యూస్ లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఎయిర్టెల్ వోడాఫోన్ సంస్థలు తమ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పాయి ఇదివరకే లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ 17 వరకు వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇప్పుడు లాక్డౌన్ గడువును పొడిగించడంతో మరోసారి ప్రీపెయిడ్ యూజర్స్ వాలిడిటీని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి అలాగే ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల ఇన్కమింగ్ సర్వీసులను మే 3 వరకు పెంచుతున్నట్లు రెండు ఎయిర్టెల్ మరియు ఐడియా సంస్థలు పేర్కొన్నాయి అంతేకాదు 10 రూపాయల టాక్ టైం కూడా అందించాయి ఇక తర్వాతి న్యూస్ ఆంధ్రప్రదేశ్లో దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లో రేషన్ కార్డు వస్తుందంటూ జరిగిన ప్రచారంపై మీసేవ స్పందిస్తూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు వస్తుందంటూ ప్రచారం జరగడంతో రేషన్ కార్డులు లేని వారు పెద్ద ఎత్తున మీసేవ కేంద్రాలకు క్యూ కట్టారు దీంతో ఈ ప్రచారం అంతా ఫేక్ అంటూ మీసేవ సంస్థ డైరెక్టర్ ఒక ప్రకటన జారీ చేశారు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే విధానం మీసేవలో లేదని ఆ సంస్థ డైరెక్టర్ తేల్చి చెప్పారు కొత్త రేషన్ కార్డ్ కావాలంటే కేవలం గ్రామ వార్డ్ వాలంటీర్ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు పౌర సరఫరాల శాఖ చెప్పినట్లు స్పందన కార్యక్రమం ద్వారా కూడా కొత్త రేషన్ కార్డును పొందవచ్చని తెలిపారు కాబట్టి 5 రోజుల్లో మీసేవ ద్వారా రేషన్ కార్డ్ వస్తుందనే ప్రచారం ఫేక్ అని స్పష్టం చేశారు ఇక తర్వాత న్యూస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా ఆయనకు పరీక్షలు నిర్వహించారు నిన్న ఉదయం దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1 లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి ఈ కిట్ ద్వారానే సీఎం కు వైద్య పరీక్షలు నిర్వహించారు పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలెవరూ సంకోచం చెందవద్దని నిరభ్యంతరంగా ఎలాంటి సందేహం లేకుండా టెస్టులు చేయించుకోవాలని సందేశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి పరీక్ష చేయించుకున్నారని డాక్టర్ రాంబాబు తెలిపారు కేవలం ఒక రక్తపు బొట్టుతో ఈ పరీక్ష నిర్వహిస్తారని డాక్టర్ వెల్లడించారు ఈ కిట్ల ద్వారా పాజిటివ్ తేలినంత మాత్రమే ఎవరూ ఆందోళన చెందవద్దని ఆసుపత్రులు క్వారంటైన్లో మంచి మందులు వైద్య సదుపాయాలు వసతులు ఉన్నాయని మంచి ఆహారం మంచి చికిత్స అందిస్తామని రాంబాబు తెలిపారు అయితే జగన్ పరీక్ష చేసుకోగా నెగటివ్ వచ్చిన వైద్య సిబ్బంది నిర్ధారించారు కంట్రోల్ సెంటర్ లో స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్న డాక్టర్ రాంబాబు ముఖ్యమంత్రికి పరీక్ష నిర్వహించారు ఇక తర్వాతి న్యూస్ లాక్డౌన్ ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ కామర్స్ లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది దీంతో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ పోర్టల్ లో మళ్ళీ మొబైల్ ఫోన్లు టీవీలు ఫ్రిడ్జ్లు ల్యాప్టాప్లు అమ్మకం ప్రారంభం కానుంది మే 3 దాకా పొడిగించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణ ఇచ్చారు టీవీలు మొబైల్ ఫోన్లు కూడా ఆన్లైన్ లో పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు అయితే ఈ కామర్స్ కంపెనీల డెలివరీ మ్యాన్లు రోడ్ల మీదకు రావాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాలన్నారు సరుకు రవాణా డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో ఈ ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు ఇక చివరి న్యూస్ ఏపీలో ప్రస్తుతం 10th క్లాస్ విద్యార్థులకు పాఠశాలలో పాఠాలు బోధించే పరిస్థితి లేనందువల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో సప్తగిరి ఛానల్ ద్వారా విద్యా బోధన చేస్తున్నారు ఇది అందరికీ తెలిసింది వీటికి మంచి స్పందన వస్తుంది లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు ఇప్పట్లో తెరిచే అవకాశం కనిపించడం లేదు అయితే 10వ తరగతి పరీక్షలు మాత్రం నిర్వహించక తప్పని పరిస్థితి దీంతో ప్రభుత్వం దూరదర్శన్ మరియు సప్తగిరి ఛానల్ పాఠాలతో పాటు ఇకపై ఆకాశవాణి రేడియో ద్వారా ఆడియో పాఠాలను కూడా అందించాలని భావిస్తుంది దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు అతి త్వరలో ఆడియో పాఠాలను 10వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే